చక్కని విషయం. శివశంకర్ గారు, శివశంకర్ గారు ఇక్కడ బేసిక్ గా చెప్పండి, ఇవాళ అక్కడ అవినీతి జరిగింది అనుకుంటున్నారా, జరగట్లేదా, జరగలేదు అనుకుంటున్నారా మీరు రాజధానిలో? సాయి గారు, రాజధానిలో అవినీతి జరిగిందా లేదా అన్నది సమాధానం చెప్పవలసింది ప్రస్తుత ప్రభుత్వం. బ్యూరోక్రసీ అంతా వాళ్ళకే ఉంది. కాదు, ఇక్కడ ఒక పాయింట్, ప్రభుత్వం అయితే అవినీతి జరిగింది అంటుందండి. మీరు గతంలో ఎన్నికల ముందు ఆరోపించారు అవినీతి అక్కడ జరిగింది అని, ఇవాళ మీ పార్టీ ఏమైనా స్టాండ్ మార్చుకుంది అక్కడ ఏ అవినీతి జరగలేదని? ఏం మార్చలేదు, స్టాండ్ ఏం మార్చలేదు. అవినీతి పరులను శిక్షించమనే చెప్తున్నాం. మరి దర్యాప్తు జరగాలా అక్కర్లేదా? అవినీతిలో మేము కాంప్రమైజ్ లేదు. దర్యాప్తు జరగాలా అక్కర్లేదా? జరగాలి. అవినీతిని ఎందుకంటే దర్యాప్తు జరగాలా? నేను ఇప్పుడు మాట్లాడుతుంది కూడా సాయి, ఎవరితో? సిబిఐతో చేయాలా, దర్యాప్తు జరగాలా, చేయాలా అది? సిబిఐతో చేయాలా, సిట్తో చేయాలా? వాళ్ళు అవి రైట్ ప్రభుత్వం సిట్ వేసింది, తర్వాత సిబిఐ చేస్తారండి వాటిని. ఇప్పుడు ప్రతిపక్షం వద్దంటుంది, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడట్లేదు. మీరేమంటారు, తెలుగుదేశం పార్టీని దాన్ని ఎదుర్కోమంటారా, విచారణని వద్దు, వాళ్ళకి రైట్ ఉంది కాబట్టి కోర్టుల ద్వారా అడ్డుకోండి అంటారా? ఖచ్చితంగా గత ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చేటప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు ఆ విచారణకి నిలదొక్కుని వాళ్ళ సచ్ఛీలతని నిరూపించుకోవాల్సిన అవసరము గత ప్రభుత్వం మీద, ప్రస్తుత ప్రతిపక్షం మీద ఉంది. అది ఏ ప్రతిపక్ష, ఏ పార్టీకైనా ఉంటుంది. అది డెమోక్రటిక్ ప్రాసెస్. అది అది వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పంపించిందండి. ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట, ఇక్కడ విచారణని జరిపించమని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది వేళ, ఇట్లాగా సిబిఐ దర్యాప్తు జరగాలి అని. సరే, మీరు ఒక పార్టీగా, మీరు కూడా అక్కడ విచారణ కోరుకుంటున్నారు కాబట్టి, ప్లస్ మిత్రపక్షం కాబట్టి, మీరు కూడా సిబిఐ దర్యాప్తు జరిపించండి అని కోరతారా, అవసరం లేదనుకుంటున్నారా? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇట్ ఈజ్ కరస్పాండెన్స్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రైట్, స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిక్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు మేము తర్వాత చర్చించి మేము నిర్ణయం తీసుకుంటే అవసరమైతే రాస్తాం. ఏముంది, అవినీతి మీద రాజీ లేని పోరాటం అన్నది మా బేసిక్ సిద్ధాంతం అండి. ఇప్పుడు దాని గురించి ఇక్కడ ఇక్కడ చర్చ చేసింది. ఫస్ట్ సిబిఐ, మీరు సిబిఐకి రాశారు, ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. జేడీయూ ఒక మాట, ఒక మాట, ఒక మాట, ఒక మాట. ఇప్పుడు మహారాష్ట్రలో సుశాంత్ సింగ్ కేసు ఉంది. సుశాంత్ సింగ్ కేసులో మహారాష్ట్రలో అతను చనిపోయింది. బీహార్లో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైనటువంటి జేడీయూ ఓ లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి, మీరు దీని మీద సిబిఐ దర్యాప్తు చేయండి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న ఇక్కడ వ్యక్తి కాబట్టి ఆయన అడుగుతున్నాడు అని. వెంటనే సిబిఐ దర్యాప్తు ఆదేశించింది. ఎందుకు? మిత్రపక్షం అడిగింది కాబట్టి. అక్కడ వాళ్ళు వద్దన్నారు కూడా, శివసేన వద్దన్నది కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వద్దంది, కానీ లెటర్ రాశారు కాబట్టి చేశారు. అట్లాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఇదిగో మేమే చేయించాం, తద్వారా అక్కడ అవినీతి పరుల్ని వదిలిపెట్టం, అమరావతిని వదిలిపెట్టం అనే సందేశం కానీ సంకేతం కానీ మీరేమని ఇస్తారా? సాయి గారు, ఇక్కడ ఆ కేసుకి ఇక్కడ దానికి సారూప్యత లేదండి. ఎందుకంటే అక్కడ సుశాంత్ సింగ్ ఆత్మహత్య కాదు, హత్య. అక్కడ సుశాంత్ సింగ్ అన్న వార్తను ఓ ఇండివిజువల్, ఓ సిటిజన్, హీఈస్ ఎ వీక్ పర్సన్, దానికి ఎగనిస్ట్ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో కీలకమైనటువంటి వ్యక్తి అందులో భాగస్వామ్యంగా ఉన్నాడు కాబట్టి, అక్కడ సిటిజన్ వీక్ కాబట్టి ఆ పార్టీ కోరింది. దానికి ఇక్కడ గవర్నమెంట్ అడుగుతుంది, సిబిఐని గవర్నమెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. దానికి ఆ కేసుకి ఈ కేసుకి కంపారిజన్ కరెక్ట్ కాదు సాయి గారు. అక్కడ కూడా జేడీయూ అనేది ప్రభుత్వమే సార్, బీహార్ ప్రభుత్వం అడిగింది, ఇక్కడ ప్రభుత్వం అడిగింది. అక్కడ ఎఫెక్టెడ్ పార్టీ ఇస్ అన్ ఆర్డినరీ పర్సన్. అది మేము తర్వాత ఆర్డినరీ పర్సన్ కి అంత ఇష్యూ జరిగింది. ఈ రోజు అయితే ఇక్కడ 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 పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్నది కదా, మీరే ఆరోపించింది ఆ రోజున పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని. ఆ పెద్ద పెద్ద వాళ్ళదైతే చిన్న చిన్న వాళ్ళు పట్టుకోలేరు కదా, పెద్దవాళ్లే దర్యాప్తు చేయాలి కదా, అలా జరిపించమని మీరు అడుగుతారా, అడగరంటారా? అవసరం అది ఆ మ్యాటర్ మేము పార్టీలో చర్చించి మేము నిర్ణయం తీసుకొని మేము ఎప్పుడు ఏ ఏ ఏ టైంలో ఏం చేయాలో అది నిర్ణయిస్తారు మా అధ్యక్షుల వారు.
రైట్ ఫైనల్ గా దీపక్ గారు సాయి గారు ఐదన్నర జరిపించమంటారా వద్దంటున్నారా ఎస్ నేను చెప్తున్నాండి దే ఆర్ మోస్ట్ వెల్కమ్ కానీ వాస్తవం చెప్తున్నాను ఐదన్నర నెలైంది క్యాబినెట్ డిసిషన్ తీసుకొని సిబిఐ అని చెప్పి ఇంతవరకు దేర్ ఇస్ నో యాక్షన్ ఫ్రమ్ సిబిఐ అంటే ప్రైమ్ ఆఫెసి అక్కడ కేసు లేదని చెప్పి మనకు అర్థమవుతా ఉంది ఇప్పుడు వీళ్ళ చేతిలో అధికారం ఉంది కనుక వీళ్ళు ఏమన్నా చేయాలంటే దే ఆర్ మోస్ట్ వెల్కమ్ చేయొచ్చు కానీ వాళ్ళు వేసిన సిట్ ఫెయిల్ అయింది వాళ్ళు వేసిన మంత్రుల కమిటీ ఇంతవరకు ఏం కనుక్కోలేకపోయినారు 16 నెలల్లో కూడా వీళ్ళు ఏవి నిరూపించలేకపోయినారు అని చెప్పేది నేను చెప్తున్నాను చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అక్రమ కేసులు మా వాళ్ళపైన పెట్టి గతంలో జరిగింది కనుక మేము చేస్తున్నాము అని వాళ్ళు మాట్లాడుతున్నారు రథాలు తగలబెట్టేసి గతంలో గుడ్లు ఇరిగినాయి కనుక మేము చేస్తున్నాము అని అంటున్నారు ఆ లోకల్ బాడీలో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి మీరు చేసినారు అని అంటున్నారు ఇది ఎంతవరకు ధర్మం కాదు మీరు ఈ విధంగా సమర్థించుకొని తప్పులు చేయడం కరెక్ట్ కాదు గతంలో ఏదో జరిగింది మేము ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు సరైన పాలన చేయాలా ఆరోపణలు ఇక్కడన్నా మానండి ఏమన్నా రుజువులు ఉంటే చూపించండి ఎక్కడ తప్పులు జరిగితే యాక్షన్ తీసుకోండి అక్రమ కేసులు చేయొద్దు ఈ ధోరణి మీరు మార్చుకోవాలా అని చెప్పి నేను విజ్ఞప్తిస్తున్నానండి రైట్ విష్ణు గారు ఫైనల్ గా సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము తన పని తను చేస్తా ఉంది 5.5 మాసాలు అయింది అక్కడ ప్రైమాస్ ఏమీ లేదు అందుకనే వాడు తీసుకోలేదు అని చెప్పని వారు మాట్లాడుతున్నారు మేమైతే ప్రభుత్వం నుంచి ఉత్తరం రాసాము ఈరోజు ఎంపీలు సమావేశం కూడా ఉంది దాని విషయం కూడా మాట్లాడతారు ఆల్రెడీ నేను ఎజెండాలో ఉంది ఆ విషయం కూడా చెప్పడం జరిగింది అంత మాత్రాన సిట్ వేసాము సిట్కి సంబంధించినటువంటిది కోర్టు నిన్న మొన్న కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది గత ప్రభుత్వ నిర్ణయాల్ని గత ప్రభుత్వం దాన్ని సిట్ ప్రభుత్వము సమీక్షించడానికి కూడా వీలు లేదు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి నేను న్యాయస్థానానికి వెళ్ళాను సరే మేము న్యాయస్థానానికి వెళ్ళచ్చు దాని మీద జడ్జిమెంట్ వస్తుంది అది చేసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కోర్టు కూడా చెప్పడం జరుగుతుంది మే విచారణ చెయ్యండి అని ఒక పక్క విచారణ చేస్తే విచారణ వద్దు అని చెప్పని కోర్టుకు వెళ్ళడము విచారణ వద్దు అని రైతుతో ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయించడము అసలు ఏ విధంగా ఉంది 5 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాల మీద మేము స్టెప్ వైజ్ గా ఒక అంశం తర్వాత ఒక అంశం తీసుకుని వస్తా ఉంటే ఏమీ జరగలేదు మీరు సుపరిపాలన అందించడమే మేము అదే జరుగుతుంది ఎక్కడన్నా ప్రభుత్వం ఉన్న తర్వాత 13 జిల్లాలు ఎక్కడన్నా ఒక సంఘటన జరిగితే ఆ రథాన్ని పనిగట్టుకుని వైసీపీ వెళ్ళి కాల్చినట్టుగా కొన్ని పత్రికలు కొన్ని పార్టీలు పనిగట్టుకుని ప్రచారం చేసాయి అందుకనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది గతంలో జరిగింది దాన్ని మీరు గతంలో మీరు జరిగినప్పుడు మీరు బాధ్యత వహించారా కొత్త రథం ఇచ్చారా లేకపోతే రాజకీయం చేశారా అప్పుడేమీ లేకుండా ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రశ్నించకూడదు అని అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి అమరావతి రైతులకి పూర్తిగా న్యాయం చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అంశాలని ప్రభుత్వము సీరియస్గా తీసుకుంటున్నాము కోర్టులకు వెళ్ళినా కోర్టు కూడా అప్లై చేస్తాము లేకపోతే ఏంటంటే ఒక కార్యక్రమం మీద జరుగుతున్నప్పుడు దాన్ని ప్రజలకు ఏదో విధంగా తప్పుదోవ పట్టించి చూపించాలనే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది అది సరైనటువంటి విధానం కాదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను 5 సంవత్సరాలు పరిస్థితి ఒకవైపున ఆరోపణలు దానికి సమాధానాలు అనేటువంటిది తేలతయ్యా లేదా అంటే అది రాజకీయంగానే మాట్లాడుకున్నారు దర్యాప్తు చేసే బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అది చేయడానికి అంగీకరిస్తుందా లేదా దాన్ని ఇక్కడ రాజకీయ కోణంలో వదిలేస్తుందా అనేటువంటిది తేలాల్సి ఉంది ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో స్వర్గత మెడికల్ సెప్ట్లో మీ ముందు ఉంటుంది చూస్తూనే ఉండండి ప్రేమ్ నేను